System launcher. Hi viewers, this is Teja. Meer chustunnaru Season Creation YouTube channel. Friends, ee roju mana topic entante manam WhatSaga app gurinchi aithe telusukundam friends. ఈ యాప్ అయితే అప్డేట్ రావడం జరిగింది. నేను దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా మన ఛానల్తో కొత్త ఛానల్ అయితే కొలాబరేట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఛానల్ పేరు వచ్చి సాగర్ క్రియేషన్స్ తెలుగు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీళ్ళ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు వీడియోస్ నచ్చితే ఆ ఛానల్ కూడా సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మనం వీడియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేను ముందుగా యాప్ లిస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. It's Telegram, WhatsApp, YouTube, page 3, Facebook, Telegram, app. It's the WhatSaga. ఓకే ఫ్రెండ్స్, వాట్సాగా ఇవి యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు అక్కడి నుంచి అయితే నా గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే నా కాంటాక్ట్ నెంబర్ కూడా కింద మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు వీలైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, నేను ముందుగా వాట్సాగా యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మనకు వచ్చిన అప్డేట్ ఏంటో తెలుసుకుందాం మనం. ఓకే, డబుల్ టాప్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, వాట్సాగా ఓపెన్ బటన్ అని ఒక మనకి ఆప్షన్ అయితే వచ్చింది. మనం ముందుగా స్పీచెస్ అయితే చూద్దాం. చాలామందికి అయితే స్పీచెస్ తెలుసు, కానీ దీంట్లో అప్డేట్ అయితే తెలియదు కాబట్టి చూద్దాం. సెర్చ్ చేస్తున్నాను. ఓకే, వాట్సాగా హెడ్డింగ్. ఓకే, మోర్ ఆప్షన్. మనకి ఈ మోర్ ఆప్షన్లో షేర్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఇంకేమైనా కొత్త కొత్త ఆప్షన్స్. ఓకే, మాకు వచ్చిన వాట్సాప్ అప్డేట్లో మనకి వాట్సాప్ కూడా అప్డేట్ చేశారు. ఓకే, అప్డేట్ అయితే చూద్దాం. ఇప్పుడు చేంజ్ టీమ్, అంటే మనం కలర్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, టీమ్ గట్రా చేంజ్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ఓకే డన్, ఇది ఓకే. చేంజ్ వాట్సాప్. ఓకే, మనకి వాట్సాప్ ఎప్పుడైతే అప్డేట్ వచ్చిందో ఇది కూడా అప్డేట్ రావడం జరిగింది అన్నాను కదా, ఇదే. ఓకేనా, మనం వాట్సాప్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అయితే జీబీ వాట్సాప్కి అండ్ ఎఫ్ఎం వాట్సాప్కి వర్క్ చేయట్లేదు కదా వాట్సాప్ యాప్ అయితే. ఈ వాట్సాప్ యాప్ అయితే ఇప్పుడు కానించి అయితే వర్క్ చేస్తుంది. ఎఫ్ఎం వాట్సాప్కైనా, జీబీ వాట్సాప్కైనా అండ్ అలాగే ఏ వాట్సాప్కైనా ఇప్పుడు వాట్సాప్గా వర్క్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను అందుగురించి మీకు వీడియో చేస్తున్నాను. ఓకే, ఇంకా సెట్ చేద్దాం, ఏమని చూద్దాం. చేంజ్ లేఅవుట్. ఓకే, లేఅవుట్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, గెట్ ప్రీమియం. మనకి ఇదైతే 50 రూపీస్ ఉంటుంది అంతే. అండ్ మీరు కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు, లైఫ్ లాంగ్ 50 రూపీస్ యాప్ అయితే. ఓకే, అండ్ మీరు యాప్ కొనుక్కోవడం వల్ల మీకు ఏంటి ఉపయోగం అని అడిగారు అనుకుంటున్నాను. నేనంటే అంటే ఈ యాప్ కొనుక్కోవడం వల్ల నేను వీడియో ఫుల్ వీడియో పెడతాను. ఆ ఫుల్ వీడియోలో whatsaga.com అనే వస్తుంది మీకు. అది రాకుండా మీరు క్యాష్ పెట్టి కొనుక్కుంటే అది రాదు మీకు. whatsaga.com అని ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. ఓకే, మధ్యలో వచ్చిన ఆ whatsaga.com అని కూడా ఎలా డిలీట్ చేసుకోవాలని చెప్తాను ఇప్పుడు. ఓకే, ఇంకా చూద్దాం. ఓకే, స్ప్లిట్ టైమ్. టైం కూడా మనం ఎంచుకోవచ్చు. ఓకే, అబౌట్ అస్. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనకు ఉన్న ఆప్షన్స్ ఇవి. మనం ఇందులో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వాట్సాప్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మనం ఏ వాట్సాప్ అయినా దానికి చెక్ చేసుకుంటే ఇంకా ఆ వాట్సాప్లో ఉన్నాయని మనకి దీంట్లో చూపెడుతుంది అన్నమాట. ఓకే, బ్యాక్ వద్దాం. ఓకే, మోర్ ఆప్షన్ బటన్. ఓకే, వీడియో స్టేటస్, ఆడియో స్టేటస్. ఓకే, మనకి ఇంపార్టెంట్ ముందు ఇప్పుడు వీడియో స్టేటస్ కాబట్టి మనం వీడియో స్టేటస్ మీద అయితే డబుల్ టాప్ ఇద్దాం ఫ్రెండ్స్. ఓకే, నేను వీడియో స్టేటస్ మీద అయితే డబుల్ టాప్ ఇచ్చాను. నా గ్యాలరీలో వీడియోస్ అన్నీ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నాయి. ఓకే, నేను ఒక వీడియో తీసుకుంటాను, పెద్ద వీడియో ఏదో ఒకటి. వీడియోస్ వీడియోస్ అయితే నేను చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను ముందుగా చూస్తున్నాను వీడియోస్ అని. ఓకే, మనం వీడియో చూద్దాం. అంతే, మనం కాపీరైట్ పడే అవకాశం ఉంది కాబట్టి నేను వీడియో చెక్ చేయడం జరుగుతుంది. Recent 20 million 200
ఒకవేళ నేనైతే దీన్ని పాస్ చేశాను, ఎందుకంటే మనకు కాఫీ రేట్ పడే అవకాశం ఉంది కాబట్టి పాస్ చేశాను. ఓకే, మనకి ఈ వీడియోలో ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే చూడండి, స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఫాస్ట్ ఫార్వర్డ్, నెక్స్ట్ ఓకే. మనకి ఇక్కడ క్యాప్షన్ ఏమని చెబుతుంది, షేర్ మ్యూజిక్ WhatSaga.com క్యాప్షన్. అంటే మనం వీడియో స్టేటస్ మధ్యలో పెడతాం కదా క్యాప్షన్ ఒకటి, అండ్ అది ఆటోమేటిక్గా ఇక్కడ వస్తుంది అని చెప్తుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. మనకి ఇది అవసరం లేదు, మనం ఇది ఎలా డిలీట్ చేసుకోవాలని చెప్తున్నప్పుడు. ఓకే, మనకి ఇక్కడ 25S ఉంది కదా, అంటే నేను స్టేటస్ 25S అంటే 25 సెకండ్స్ కట్ అయ్యేలాగా నేను సెట్ చేసుకున్నాను. మీకైతే ఎంతసేపు కావాలి, ఎంతసేపు కట్ చేయాలి వ్యాప్, అంటే 35 సెకండ్సా, 30 సెకండ్సా, లేదంటే 20 సెకండ్సా, లేదంటే 40 సెకండ్సా, 55 సెకండ్సా, 50 సెకండ్సా, అండ్ 65 సెకండ్సా, లేదంటే 90 సెకండ్సా, లేదంటే 80 సెకండ్సా, అలా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు డబల్ టాప్ ఇచ్చాను దీని మీద. ఓకే, ఇక్కడ మనకి స్లైడర్ అయితే 5 ఉంది. ఓకే, 5 అంటే 55. ఓకే, నేను దాన్ని 6కు పెడుతున్నాను. అంటే మనం ఓకే, నేను స్క్రీన్ మీద మనం స్పీడ్ పెంచుకుంటాం కదా, నేను పైకి అన్నాను, 6 బటన్ మీదకి అయితే వెళ్ళింది అది. ఓకే, ఇక్కడ మనకి టైం అయితే 30 సెకండ్స్ అయింది, అంటే 30 సెకండ్స్ అయితే మనకు కట్ చేస్తుంది. ఓకే, స్టార్ట్ చేస్తాను. ఓకే, 6 స్లైడర్ అని ఉంది కదా, నేను ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, ఓకే, స్లిట్ టైం 45 సెకండ్స్. మనకైతే ఇక్కడ 45 సెకండ్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది కదా. ఓకే, ఇది మనకి కట్ చేస్తుందా బ్రో నిజంగా అని అనుకుంటున్నారు కదా మీరు, నిజంగా కట్ చేస్తుంది ఇది. చూడండి, ఇప్పుడు నేను వాట్సాప్కి అయితే ఒక వీడియో షేర్ చేస్తాను, మీరు విత్ ప్రూఫ్లతో అయితే చెక్ చేసుకోవచ్చు ఈ యాప్ని అయితే. ఓకే, అలాగే WhatsApp.com ఎలా ఉంది అండ్ అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా డిలీట్ చేసుకోవాలి అది కూడా చెప్తాను. ఓకే, నేను దాని మీద అయితే డౌట్ ఆపిస్తాను. ఓకే, ఇక్కడ మనకి 45S కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, షేర్ టు వాట్సాప్, నేను దాని మీద అయితే డౌట్ ఆపించాను. ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనకు లోడింగ్ అవుతుంది, మనం వెయిట్ చేయాలి. మనకైతే లోడింగ్ అయ్యింది, ఆల్రెడీ అన్ని కట్ చేసుకుని వస్తుంది. ఇక్కడ మనకి అదర్ యాప్సా లేదంటే వాట్సాప్ అని అడుగుతుంది. ఓకే, నేనైతే వాట్సాప్ సింపుల్ పెయింట్ డబల్ టాప్ ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, నేను అమ్మకి అయితే చెక్ చేశాను, నేను ఓకే సెండ్ మీద డబల్ టాప్ ఇచ్చాను. ఓకే, మనకి ఇక్కడ 2 టైమ్స్ చెప్తే సెండ్ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు వీడియోస్ని అయితే చెక్ చేసుకుని కాకపోతే మనం డిలీట్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. ఓకే, చూడండి, నేను ఒక వీడియో అయితే ఇక్కడ వచ్చింది పైన మనకి, చూడండి. ఓకే, మనకి ఇక్కడ బ్యాక్ బటన్ పైన షేర్ మ్యూజిక్ WhatsApp.com అని వస్తుంది, దాని మీద డబల్ ట్యాప్ ఇవ్వండి సింపుల్గా. ఓకే, నేనైతే దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. బ్యాక్ వచ్చేస్తాను. ఓకే, మనకి ఇక్కడ షేర్ మ్యూజిక్ WhatsApp.com అన్నది డిలీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఏమడుతుంది, క్యాప్షన్ అడుతుంది. మళ్ళీ పెట్టుకుంటే క్యాప్షన్ మనకైతే మధ్యలో వీడియో మధ్యలో వస్తుంది. ఇంకా మనకి ఇందులో డిలీట్ అయిపోయింది, అంటే ఈ వీడియోలోనే డిలీట్ అయ్యింది, ఇంకా మిగతా వీడియోస్లో కూడా వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. సెలెక్టెడ్ వీడియో అన్నది కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక వీడియో అయితే నేను సెలెక్ట్ చేశాను, దాంట్లో ఉన్న క్యాప్షన్ అయితే నేను డిలీట్ చేశాను. ఓకే, ఓకే, నేను రెండో దాని మీద క్లిక్ చేశాను. ఓకే, రెండో వీడియో ఇప్పుడు సెలెక్ట్ అయ్యింది. మనకి రెండు వీడియో సెలెక్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ క్యాప్షన్ కూడా రెండు వీడియోలో కూడా ఉంటుంది, చూడండి. ఇదిగోండి, షేర్ మ్యూజిక్ WhatsApp.com. మళ్ళీ మనం ఏం చేయాలి, దాని మీద డబల్ టాప్ చేసి డిలీట్ చేసేద్దాం. ఓకే, నేను డిలీట్ చేస్తాను మొత్తం.
ఓకే యాడ్ క్యాప్షన్ ఓకే యాడ్ క్యాప్షన్ ఓకే మనకి ఇక్కడ మళ్ళీ క్యాప్షన్ పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్ మనం ఇలా అయితే వీడియోని అయితే మనం కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇన్ని సెకండ్ కాదు 30 సెకండ్లు. అండ్ వాట్సాప్ డాట్ కామ్ కూడా మనం ఇలా డిలీట్ చేయొచ్చు. ఓకే నేను సింపుల్గా వాట్సాప్కి అయితే ఒక వీడియో షేర్ చేస్తాను. మనకి 45 సెకండ్స్ అయితే మనం ఎంచుకున్నాం కదా, ఈ 45 సెకండ్స్ ఆ వీడియో వెళ్ళిందా లేదా ఓకే అది చూద్దాం. అప్పుడు ఓకే మనం ఎన్ని వీడియోస్ డిలీట్ చేయాలి మనం చూసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా. చూడండి మనకు వీడియో వెళ్ళిపోతుంది. చూద్దాం మనకి ఎన్ని సెకండ్ వెళ్ళింది అన్నది మనకి ఇక్కడ మీకు డైరెక్ట్ చూపెడతాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ వీడియో మీకు డైరెక్ట్ 45 సెకండ్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మళ్ళీ చూపెడతాను చూడండి ఫ్రెండ్స్. ఓకే చూసారు కదా మీరు డైరెక్ట్ 45 సెకండ్స్ అయితే మనకి వెళ్ళింది. ఓకే మనం వాట్సాప్కి లేదంటే ఎవరికైనా పంపించాలన్నా ఎవరికైనా ఏదైనా చేయాలన్నా వీడియో అయితే మనం సింపుల్గా కట్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి యాప్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే వీడియో కట్టరని చెప్పి వీడియో చాలా యాప్స్ అయితే యూజ్ చేస్తారు వీడియో కట్ చేయడానికి. ఓకే మనకైతే వీడియో కట్ చేయడానికి సింపుల్ యాప్ ఇది. ఓకే ఇదైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా బాగుంది. అండ్ అదొకటి మనకి బాగా వచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి అదర్ యాప్స్కి అయితే ఇవ్వలేదు, అంటే అదర్ వాట్సాప్స్కి అయితే ఇవ్వలేదు. ఇప్పుడైతే అదర్ వాట్సాప్స్ కూడా ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అన్నది చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అన్నది చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. మీరు షేర్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. షేర్ చేయండి నాకు ఎక్కువ యూస్ కావాలి. సబ్స్క్రైబర్స్ కూడా నాకైతే అవసరం లేదు. ఓకే నాకు యూస్ కావాలి ఫ్రెండ్స్, ప్లీజ్ షేర్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. బాయ్.